నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x + 4 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఫర్ ఎనీ ఎన్ బిలాంగ్స్ టు ఎన్, షో దట్ ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2n+1 ఇంటూ కాస్ n π/3. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు, దానికి 2 రూట్స్ ఉంటాయి, ఆ రూట్స్కి ఆల్ఫా బీటా అనే పేర్లు పెడుతున్నారు. సో ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్ ఆ విధంగా మనం చూపించాల్సి ఉంటుంది. సో సొల్యూషన్, ముందుగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 2x + 4. సో దీనికి 1 4 - 4 మైనస్ 2 వచ్చే విధంగా రాయాలి. సో ఫ్యాక్టర్స్ ఎక్స్ప్రెస్ చేయలేము మనం. సో టేక్ ఫ్యాక్టర్ ఫార్ములా ఫర్ ఫ్యాక్టర్స్, ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకోవాలి. సో ఏ కోఎఫిషియంట్ ఆఫ్ x² 1, బి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ -2, సి కాన్స్టెంట్ 4. సో ద ఫార్ములా ఈజ్ x = -b + or - √b² - 4ac/2a. సో ఫ్యాక్టర్స్ కోసం ఈ ఫార్ములా తీసుకుంటాం. మైనస్ బి మీన్స్ -2, సో -(-)(2) +or - √b² మీన్స్ -2² 4, -4 × ఏ మీన్స్ 1, సి మీన్స్ 4, 4 × 1 × 4 మీన్స్ 4 4 = 16, /2 × ఏ మీన్స్ 1 2 1 = 2. సో 2 + or - 4 - 16 మీన్స్ √(-12/2), అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + or - సో 2√3i. దిస్ కెన్ బి రిటన్ యాజ్, సో రూట్ లోపల మైనస్ వస్తే i తీసుకుంటాం మనం. సో 12 అంటే 4 3 = 4, బయటకు వస్తే 2 వస్తుంది. సో 2√3i/2. సో 2 కామన్ తీసుకొని 2తో క్యాన్సిల్ చేసుకుంటే 2 1 = 2 1 = 2. సో 1 + or - i√3. సో దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్. సో ఇందులో ఒకటి ఆల్ఫా ఒకటి బీటాగా తీసుకోవాలి. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 + i√3, బీటా ఈజ్ ఈక్వల్ టు 1 - i√3. నౌ టేక్ ఆల్ఫా, ఆల్ఫా 1 + i√3 తీసుకుందాం. యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇన్ టు పోలార్ ఫామ్. దీన్ని మనం పోలార్ ఫామ్లోకి మార్చుకోవాలి. సో అబ్జర్వ్ చేస్తే ఆర్ వాల్యూ రియల్ పార్ట్ ఎక్స్ 1, ఇమాజినరీ పార్ట్ ఐ y√3. సో x² + y² సో 1² - 1, √3² - 3, సో √4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆర్ వాల్యూ 2 ఉంది కాబట్టి 2తో ఇంటూ చేయాలి, డివైడ్ చేయాలి. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 × 1/2 + i√3/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 × సో ఇది కాస్ యాంగిల్, ఇది సైన్ యాంగిల్ రాసుకోవాలి. సో కాస్ యాంగిల్ మీన్స్ cos 60, దట్ మీన్స్ cos π/3 ప్లస్ i ఇంటూ సైన్ యాంగిల్ మీన్స్ sin 60 sin π/3. దిస్ ఈజ్ ఆల్ఫా. ఓకే, దెర్ఫోర్ ఆల్ఫా పవర్ ఎన్ అంటే దీనికి రెండింటికి పవర్ వచ్చేస్తుంది. సో 2 పవర్ n × cos π/3 ప్లస్ i sin π/3 whole power n. సో ఆల్ఫా పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n × ఇక్కడ మనం డిమోవియర్ థీరం అప్లై చేసుకోవాలి. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్, దట్ ఈస్ కాస్ ఎన్ థీటా. సో కాస్ ఎన్ పై బై 3 ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా మీన్స్ ఎన్ పై బై 3. సో దిస్ ఈజ్ ఆల్ఫా పవర్ ఎన్. సో సిమిలర్లీ బీటా పవర్ ఎన్, దట్ ఈస్ 2 పవర్ n × cos n π/3 -i sin n π/3. సో ఆల్ఫాకి బీటాకి ప్లస్ మైనస్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో అదే డిఫరెన్స్ ఇక్కడ కూడా మెయింటైన్ అవుతుంది. దేర్ఫోర్ ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్. సో ఈ రెండు వాల్యూస్ని మనం యాడ్ చేయాలి. సో యాడ్ చేసేటప్పుడు ఈ రెండు
సేమ్ ఉన్నాయి కాబట్టి మనం కామన్ తీసుకుంటాం. సో టేక్ 2n యాజ్ కామన్. సో 2n కామన్ తీసుకుంటే ఈ రెండు ప్లస్ అయిపోతాయి. సో ఈ రెండు ప్లస్ అయినప్పుడు ప్లస్ ఐ సైన్ మైనస్ ఐ సైన్ క్యాన్సిల్ అయిపోయి రెండు కాస్లు వస్తాయి కాబట్టి 2cos(n π/3). సో 2n × 2 మీన్స్ 2n+1cos(n π/3). సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n. ఓకే.